తాండూర్ పట్టణంలో ఆదివేశ కళ్యాణ మంటపంలో ఆదివారం హిందూ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందువులు ఐక్యమత్యంగా ఉండి హిందూ ధర్మం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అవసరం ఉన్నది. ఇదే కనుక కొనసాగితే రేపు భవిష్యత్తు తరాల వాళ్ళకి
హిందూ దేశ స్థాపన ప్రేరణా స్తోత్రము, అలాగే హిందూ జనజాగృతి సమితి సంస్థాపకులైన గురువులు పరమ పూజ్య డాక్టర్ జయంత ఆటువలే గారి చరణాలకు అనంత కోటి ప్రణామాలు చేసి ఈరోజు ఎంతో ఆనందం వేస్తుంది. హిందూ దేశ స్థాపన అనేటువంటి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇంత సంఖ్యలో ఎంతో ఉత్సాహంతో మీరందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. హిందూ జనజాగృతి సమితి ముఖ్య ఉద్దేశం అంటే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకోవడం. ఇలాంటి ఒక ముఖ్య ఉద్దేశంతో హిందూ జనజాగృతి సమితి 2002 ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిస్వార్థంగా సంపూర్ణంగా భారతదేశం అనేది ఒక స్వయంభూ హిందూ దేశము, దీన్ని ఒక కుట్ర పూరితంగా సెక్యులర్ దేశంగా మార్చడం జరిగింది. అందువల్ల భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువుల మనస్సులో ఈ భారతదేశం యొక్క హిందూ దేశం అనేటువంటి భావాన్ని నిర్మాణం చేసి ఒక జనక్రాంతిని నిర్మాణం చేసి భారతదేశాన్ని మళ్ళీ హిందూ దేశంగా మార్చుకోవాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ హిందూ జనజాగృతి సమితి గత 16 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నది. హిందువులారా మేల్కోండి, హిందూ దేశ స్థాపన కోసం ముందడుగు వేయండి అనేటువంటి సందేశం ఇవ్వడానికే ఈరోజు ఈ ఒక హిందూ రాష్ట్ర జాగృతి సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. భారతదేశము ఒక స్వయంభూ హిందూ దేశం, కానీ ఈరోజు ఇంత ఒక అంటే ఏ ఒక స్థితికి మనము వచ్చేసామంటే ఇలాంటి సభలను నిర్వహణ చేసుకొని హిందూ రాష్ట్ర జాగృతి సభ అనేటువంటి సభలను నిర్వహించుకొని హిందువులను జాగృతం చేసి మళ్ళీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చుకుందాము, మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నిర్మాణమైందంటే ఇది చాలా దుఃఖకరమైన విషయము. ఈ పరిస్థితిని మార్చడానికి